ఇంటికో ఉద్యోగం వస్తుంది టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అని. ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఈరోజు ఊరికో ఉద్యోగం కూడా రాలేదు. తెలంగాణలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రాలేదు, కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు వచ్చిన విషయం యావత్ తెలంగాణ గమనిస్తుంది. మిత్రులారా, నేను ముందు చెప్పినట్టుగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించడం మా ప్రాథమిక లక్ష్యం. ఏ నిరుద్యోగ యువతకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించలేమో, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ తెలియజేస్తున్నాం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. నిన్న కేసీఆర్ అంటాడు వీళ్ళు నిరుద్యోగ భృతి ఎట్లా ఏర్పాటు చేయాలో చెప్పాలంటాడు. తెలంగాణలో ఉన్న మా తమ్ముళ్ళకి చెప్తున్నాం, నెలకి ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 15 లక్షల మంది నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకున్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వం రాగానే తెలంగాణ వ్యాప్తంగా కనీసం 10 లక్షల మంది నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏర్పాటు చేయబోతున్న విషయం మీకు మనవి చేస్తూ, నేను ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు, వారి సందేశం వినడానికి మీరందరూ కూడా వింటున్నారు. తెలంగాణలో విద్యార్థులు నిరుద్యోగ యువత కోసం రాహుల్ గాంధీ గారు ఈ సరూర్ నగర్ స్టేడియం రావడం జరిగింది. మీరందరూ కూడా చేతులెత్తి రాహుల్ గాంధీ గారికి నినాదాలు చెప్పి మనం చేస్తాను. అందరూ చేతులెత్తండి, స్టేడియంలో ఉంటే ఎంత అన్నది, అందరూ చేతులెత్తాలే, పిడికిలు బిగించండి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం మోదీకి కేసీఆర్ కి గడగడలాగా వినిపించాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఢిల్లీని పడాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు పూజలు రాహుల్ గాంధీ గారు వారి అమూల్యమైన సందేశం ఇస్తారు. ఆర్సీ కుంటియాజీ, ఉత్తమ్ రెడ్డిజీ, భట్టి విక్రమ్ మర్కాజీ, జన్నారెడ్డిజీ, షాబేర్ అలీజీ, సుధీర్ రెడ్డిజీ, హమారే సబ్ ఎంపీస్, ఎక్స్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎక్స్ ఎమ్మెల్యేస్, పార్టీకే నేత, కార్యకర్త భాయో బహనో, మహిళా కాంగ్రెస్ కే హమారే కార్యకర్త, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ కే హమారే కార్యకర్త, మీడియా కే హమారే మిత్ర, ఆప్ సబ్కా యహాన్ దిల్ సే బహుత్ బహుత్ స్వాగత్, నమస్కార్. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి 50 మంది యువకులకు, ప్రజానీకానికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. జబ్ తెలంగాణ కే యువా ఔర్ తెలంగాణ కి జనతా తెలంగాణ కే లియే లడీ థీ, తెలంగాణ కే లియే లడీ థీ తో ఆప్కా నారా థా నీలు నిధులు నియమకాలు,
తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఒక్క ప్రజలు యువకులు అందరూ కూడా ఉద్యమించినప్పుడు ఒకే నినాదంతో మనమందరము కూడా కొట్లాడినాము. నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో తెలంగాణ ఉద్యమంలో మనమందరము కొట్లాడినాము. ఆప్నే సప్నా దేఖా థా ఔర్ ఆప్కే సప్నే మే ఆప్కా పానీ ఆప్కా జో ఫండ్ హై ఔర్ రోజ్గార్ తెలంగాణ కో ఆగే బడానే కే లియే ఇస్తమాల్ హోనా చాహియే థా. తెలకన్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు మనకు వస్తాయని, మన నిధులు మన కోసం ఖర్చు పెట్టబడతాయని, మన లక్షల మంది కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు వస్తాయని మనం అందరము కూడా కలలు కన్నాము. మే మాన్తా హూ కి తెలంగాణ నే జో సప్నా దేఖా థా వో ఏక్ బహుత్ బడా సప్నా థా. నేను బలంగా విశ్వసిస్తా ఉన్నాను ఏ స్వప్నమైతే మనం పూర్తి కావాలని అనుకున్నామో అది మహత్తరమైనటువంటి ఒక స్వప్నం అని చెప్పని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఆప్కే దిల్ మే ఆవాజ్ థీ ఆప్ చాహతే థే కి ఆప్కా ప్రదేశ్ బనే తో ఉస్కీ పూరీ కి పూరీ శక్తి ఉస్ ప్రదేశ్ కే లోగో కో కమ్జోర్ లోగో కో ఆగే బడానే మే లగే. మీ అందరికీ తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక విశ్వాసం ఉండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధి ఫలాలన్నీ కూడా మనందరికీ లభిస్తాయి, మీ అందరికీ లభిస్తాయని చెప్పని విశ్వసించినారు మీరు. మగర్ తెలంగాణ బన్నే కే బాద్ జో ఆప్కా సప్నా థా వో సప్నా పూరా నహీ హువా. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ కలల కోసం మనం కొట్లాడినామో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కలలు ఇవాళ సాకారం కావట్లేదని బాధగా ఉంది. చునావ్ కే బాద్ తెలంగాణ కే ఏక్ నయే చీఫ్ మినిస్టర్ బనే. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల తర్వాత ఒక కొత్త ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఔర్ జో తెలంగాణ కే యువా లడే థే జో మరే థే జో పీటే గయే థే ఉన్కీ లడాయి కే లియే చీఫ్ మినిస్టర్ నే ఉన్సే వాయిదే కియే థే. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది త్యాగాలు చేసినారు, బలిదానాలు చేసినారు, కొట్లాడినారు, వాళ్ళందరికీ ముఖ్యమంత్రి అనేక రకాలైన వాగ్దానాలు చేసినాడు. ఔర్ ఆజ్ మే స్టేజ్ సే ఉన్ మార్టర్స్ కో యాద్ కర్తా హూ జో తెలంగాణ మూవ్మెంట్ మే మారే గయే జిన్హోనే అప్ని జాన్ ది. తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళందరికీ నేను శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. ఔర్ జబ్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ కో వాయిదా కర్తే హై తో ఉన్ లోగో సే వాయిదా కర్తే హై జిన్హోనే తెలంగాణ కే లియే లడాయి లడీ, జిన్కే భాయి మాతా పితా తెలంగాణ కే లియే మారే గయే. తెలంగాణ ఉద్యమంలో అమర వీరులైనటువంటి వాళ్ళ జీవితాలను బాగు చేస్తా అని చెప్పని ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినాడు. చీఫ్ మినిస్టర్ నే కహా థా కి ఏక్ లాఖ్ సర్కారీ నౌకరియా వేకంట్ హై. తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఉన్నోనే కహా థా కి తెలంగాణ కే యువాఓ కో వో రోజ్గార్ దేంగే. తెలంగాణ యువకులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఒక చెక్కాలో అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తారని కూడా వాగ్దానం చేయటం అయింది. ఔర్ ఆజ్ తెలంగాణ కా హర్ యువా జాన్తా హై గెహరాయి సే సమజ్తా హై కి ఆప్కే చీఫ్ మినిస్టర్ నే చార్ సాల్ మే 10,000 యువాఓ కో భీ రోజ్గార్ నహీ దియా. ఇవాళ ముఖ్యమంత్రి ఏ వాగ్దానాల మీద అధికారంకి వచ్చిండో ఆ వాగ్దానాలన్నీ కూడా అబద్ధాలనేటటువంటి విషయం ఇవాళ ఈ తెలంగాణలో ఉన్న యువకులందరికీ కూడా స్పష్టమైంది. 4 సంవత్సరాల కాలంలో కేవలం 10,000 ఉద్యోగాలు కూడా నింపలేదు. నా సర్కారీ జాబ్స్ కా నోటిఫికేషన్ హువా హై ఔర్ నా రిక్రూట్మెంట్ హువా హై. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేయలేదు, ఆ ఉద్యోగం వేసిన నోటిఫికేషన్లకు రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. ఔర్ జో ఆప్కో పెహలే మిల్తా థా జో ఆప్కా ఆప్కీ ఫీజ్ రీఎంబర్స్ హోతీ థీ ఉస్కో భీ ఆప్సే చీఫ్ మినిస్టర్ నే చీన్ లియా. పేదల విద్యార్థుల జీవితాలను బాగు చేసేటువంటి ఒక ఫీ రీఎంబర్స్మెంట్ పథకాన్ని కూడా ఇవాళ విద్యార్థులకు అందకుండా దూరం చేస్తా ఉన్నాడు. ఇవాళ కిసానో కో వాయిదే కియే
और दुख से मैं कहता हूं कि 4000 किसानों ने ఆత్మహత్యా కి తెలంగాణమే రైతులకు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి దాదాపు 4000 మంది రైతులు తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నాడు చూస్తా ఉన్నాడు చీఫ్ మినిస్టర్ నే స్టేట్ మే ఆర్ ప్రధాన మంత్రి జీ నే నేషనల్ లెవెల్ పే వాయిదా కియా తా కి కిసానో కో సహీ దామ్ దియా జాయేగా ముఖ్యమంత్రి గారు రైతులందరికీ కూడా కనీస మద్దతు ధరిస్తా అని చెప్పని వాగ్దానం చేయటమైంది లాఖో రూపాయ సబ్సే అమీర్ లోగో కా ప్రధానమంత్రి జీ మాఫ్ కర్ సక్తే హై లాఖో కరోడ్ రూపాయ ఉన్కో దియా జా సక్తా హై మగర్ హిందుస్తాన్ కే కిసాన్ కో తెలంగాణ కే కిసాన్ కో మదద్ నహీ కీ జా సక్తీ ఇవాళ దేశంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు డబ్బున్న వాళ్లకు వాళ్ల యొక్క రుణాలు మాఫీ జరుగుతా ఉన్నాయి కానీ పేద రైతుల రుణాలు మాత్రం మాఫీ జరగట్లేదు ఇవాళ ఉదర్ ప్రధానమంత్రి కహతే హై కి మే దేశ్ కా ప్రధానమంత్రి నహీ హూ మే దేశ్ కా చౌకీదార్ హూ ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నేను దేశ ప్రధానిని కాదు ఈ దేశానికి కాపలదారును అంటాడు అక్కడ రాఫాయల్ హవాయి జహాజ్ కా కాంట్రాక్ట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సే చీన్తే హై ఔర్ అప్నే మిత్ర కో కాంట్రాక్ట్ దేతే హై భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కుర్చినటువంటి రఫేల్ కాంట్రాక్ట్ ను హెచ్ఏఎల్ నుండి గుంజుకొని ఆయనకు ఆత్మీయులైనటువంటి పెట్టుబడిదారులకు కట్టబెడతా ఉన్నాడు ఇవాళ నరేంద్ర మోడీ जो हवाई जहाज यूपीए की सरकार ने 526 करोड़ लेने की बात की थी उसी हवाई जहाज को प्रधानमंत्री जी ने 1600 करोड़ रुपए के लिए खरीदा దుర్మార్గమైన విషయం ఏంటంటే యూపీఏ ప్రభుత్వ హయంలో 524 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయాలని నిర్ణయించినటువంటి విమానాన్ని దుర్మార్గంగా అవినీతితో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక విమానాన్ని 1600 కోట్ల రూపాయలకు కొని ఇవాళ అంబానీజీనే కభీ హవాయి జహాజ్ నీ బనాయా 45000 కరోడ్ రూపాయ కా కర్జా తా ఔర్ జిస్ కంపెనీ కో కాంట్రాక్ట్ మిలా వో కాంట్రాక్ట్ మిల్నే సే 10 దిన్ పెహలే హీ పైదా హుయీ థీ అనిల్ అంబానీ కంపెనీ కు ఏ రకమైనటువంటి విమాన ఉత్పత్తి రంగంలో అనుభవం లేదు ఏ కంపెనీకైతే ఇవాళ రఫేల్ డీల్ ఇచ్చినారో ఆ కంపెనీ దాదాపు 35000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నటువంటి ఒక కంపెనీ ఆ కంపెనీ ఆర్డర్ ఇచ్చే ముందు కేవలం 10 రోజుల ముందు మాత్రమే ఆ కంపెనీని పెట్టడం అయింది హమ్నే సర్కార్ సే సవాల్ పూచా రక్షా మంత్రి కహతీ హై కి రఫాయల్ హవాయి జహాజ్ కా దామ్ దేశ్ కో బతాయా నహీ జా సక్తా హై క్యూంకి ఫ్రాన్స్ కి సర్కార్ కే సాథ్ సీక్రెట్ పాక్ట్ హై కి హమ్ హిందుస్థాన్ కి జనతా కో రఫాయల్ హవాయి జహాజ్ కా దామ్ నహీ బతాయే దేశ రక్షణ మంత్రి ఏమంటాడంటే ఫ్రాన్స్ తో మాకు సీక్రెట్ ఒప్పందం ఉంది ఆ ఒప్పందాన్ని మేము బహిర్గతం చేయలేము ఏ ధరకు మేము ఏం కొంటున్నామో మేము వివరాలన్నీ ప్రభుత్వానికి కానీ పార్లమెంట్ కానీ చెప్పలేము అని అబద్ధాలు ఆడుతా ఉన్నారు ఔర్ మేనే స్వయం ఫ్రాన్స్ కే రాష్ట్రపతి సే పూచా ఢిల్లీ ఆయే మేనే ఉన్సే పూచా భాయ్ బాత్ బతాయియే క్యా ఆప్కే బీచ్ మే ఔర్ హిందుస్థాన్ కి సర్కార్ మే कोई सीक्रेट पैक्ट है जो कहता है कि रफाल हवाई जहाज का दाम हिंदुस्तान की जनता को नहीं बताया जा सकता है నేను ఫ్రాన్స్ ప్రధానమంత్రి తో సమావేశం అయ్యాను ఆ సమావేశంలో స్పష్టంగా నేను ఆ ప్రధానమంత్రిని అడగడం జరిగింది రఫేల్ విమానాన్ని ఎంత ఖరీదుకు కొంటా ఉన్నారో ఆ యొక్క ఖరీదు వివరాలు భారతదేశ ప్రజలకు చెప్పకుండా ఏమైనా సీక్రెట్ ప్యాక్ట్ ఉందా అని చెప్పని అడగటమైంది ఫ్రాన్స్ కా రాష్ట్రపతి ముజే కహతా హై ఔర్ మేరే సాథ్ ఆనంద్ శర్మా జీ ఔర్ మన్మోహన్ సింగ్ జీ బైఠే థే ఫ్రాన్స్ కా రాష్ట్రపతి కహతా హై ఐసీ కోయీ బాత్ నహీ హై అగర్ హిందుస్థాన్ కీ సర్కార్ రఫాయల్ హవాయి జహాజ్ కా దామ్ బతానా చాహతీ హై తో ఖుల్ కే బతాయే హమారా కోయీ ఇత్రాజ్ నహీ దూసరీ తరఫ్ డిఫెన్స్ మినిస్టర్ కహతీ హై ఫ్రాన్స్ కే సాథ్ సీక్రెట్ ప్యాక్ట్ హై దామ్ నహీ బతాయా జా సక్తా హై నేను ప్రధానమంత్రితో ఫ్రాన్స్ ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో నాతో పాటు ఆనంద్ శర్మ గారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు చాలా స్పష్టంగా చెప్పినారు
చెప్పాలనుకుంటే సీక్రెట్ ఏం లేదు, భారతదేశ ప్రజలకు ఆ సీక్రెట్ చెప్పొచ్చు, దాంట్లో ఏం సీక్రెట్ లేదు అని చెప్పి చెప్పడం అయింది. కానీ దుర్మార్గంగా రక్షణ మంత్రి మాత్రం ఆ వివరాలన్నీ సీక్రెట్, ప్రజలకు చెప్పడానికి వీలు లేదని చెప్పని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. రఫాయల్ కాంట్రాక్ట్ కో రీడిజైన్ కర్కే నరేంద్ర మోదీజీనే అనిల్ అంబానీజీకో లాఖో కరోడ్ రూపాయ కా ఫ్రీ గిఫ్ట్ దియా. రఫేల్ యూపీఏ ప్రభుత్వం ఏర్పరచుకున్నటువంటి ఒక రఫేల్ డీల్ ను, ఆ అగ్రిమెంట్ ను రీడిజైన్ చేసి అది తన మిత్రుడైనటువంటి ఒక అనిల్ అంబానీకి కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు అతనికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. లాఖో యువాన్ సే ఇంజనీరింగ్ కా రోజ్గార్ చీనా, లక్షల మంది యువకులకు ఈ యొక్క రఫేల్ విమానాల ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటి ఒక ఉపాధి అవకాశాలను గండి కొట్టినరు. మత్లబ్ పెహలే ఇసే భ్రష్టాచార్ కహతే తే, పెహలే ఇసే కరప్షన్ కహతే తే, అబ్ ఇసే రీడిజైన్ కహతే హై. ఇంతకు ముందు ఇటువంటి అంశాలను అవినీతి అని మనం అంటుండే వాళ్ళము, ఇప్పుడు కొత్తగా రీడిజైన్ అని చెప్పని అంటా ఉన్నారు ఇవాళ. తెలంగాణ మేబీ ఆప్కే చీఫ్ మినిస్టర్ రీడిజైన్ కే స్పెషలిస్ట్ హై. తెలంగాణలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రీడిజైన్ల పేరు మీద పైసలు దండుకుంటా ఉన్నాడు. జమీన్ చీన్తే గరీబ్ లోగోం సే కిసానో సే, పేద రైతుల దగ్గర దుర్మార్గంగా భూములు లాక్కుంటా ఉన్నారు. అంబేద్కర్ జీకి యాద్ మే ఏక్ ప్రాజెక్ట్ బనాయా గయా, ఉస్కా నామ్ బద్లా, ఉస్కో రీడిజైన్ కియా. మహానుభావుడు అంబేద్కర్ గారి పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే ఆ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పక్కన పెట్టేసి, ఆ పేరును పక్కన పెట్టేసి దాన్ని కూడా రీడిజైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 38,000 కరోడ్ రూపాయ ప్రాజెక్ట్ తా, ఉస్కో నయా నామ్ దియా కలేశ్వరం. 25,000 కోట్ల రూపాయల ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి ఆ ప్రాజెక్టుకే కాళేశ్వరం అని చెప్పని రీడిజైనింగ్ పేరు పెట్టాడు. జాదూకి ఛడీ చలాయి, మ్యాజిక్ వ్యాండ్ తిప్పినాడు, చెప్పినాడు రీడిజైన్ ప్రాజెక్ట్ హో గయా 38,000 కరోడ్ వాలా 1,00,000 కరోడ్ కా హో గయా. ఒక్కటేసారి రీడిజైనింగ్ వల్ల 38,000 కోట్ల రూపాయలు అనుకున్నటువంటిది అది మొత్తానికి మొత్తం 100,00,000 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. నా కోయ్ టెండరింగ్, నా కోయ్ ట్రాన్స్పరెన్సీ, సీదా కా సీదా పైసా ఏక్ పరివార్ కి జేబ్ మే. ఇవాళ ఈ ప్రాజెక్టుల పేరు మీద జరుగుతున్నటువంటి అవినీతిలో టెండర్లు లేవు, ఇష్టారాజ్యంగా ఒక కుటుంబానికి దోపిడీ రాజ్యంగా మారిపోయింది ఇవాళ. ఏ పెహలా రీడిజైన్ తా, అబ్ మే ఆప్కో దో ఓర్ రీడిజైన్ బతాతా హూ. ఇవాళ మొట్టమొదటి రీడిజైనింగ్ పథకాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇంద్రా సాగర్ దుమ్ముగుడ్డం, దుమ్ముగూడెం ఇంద్రా సాగర్, ఇందిరా సాగర్ దుమ్ముగూడెం ఖమ్మంలో నిర్మించబడుతున్న రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం, ఇందిరా సాగర్ దుమ్ముగూడెం, రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం, ఇందిరా సాగర్ దుమ్ముగూడెం. 2,500 కరోడ్ రూపాయలకే ప్రాజెక్ట్ ఏ, 2,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మాత్రమే. రీడిజైన్ కే బాద్ నయా నామ్ దియా సీతారామా, రీడిజైన్ పేరుతో ఆ ప్రాజెక్టులకు సీతారామా అని పేరు పెట్టేసినాడు. జాదూకి ఛడీ చలాయి, మాయ మాటలు చెప్పినాడు, గారడి మాటలు చెప్పినాడు. 2,500 కరోడ్ రూపాయల ప్రాజెక్ట్ 12,000 కరోడ్ కా ప్రాజెక్ట్ బన్ గయా. 2,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకే 12,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ గా మారిపోయింది. ఉధర్ ఢిల్లీ మే ఓ రీడిజైన్ కర్తే హే, ఇధర్ ఏ రీడిజైన్ కర్తే హే. ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ ఇట్లనే రీడిజైనింగ్ చేసి మోసం చేస్తా ఉన్నాడు, తెలంగాణలో ఉన్నటువంటి ఒక కేసీఆర్ కూడా అట్లనే మోసం చేస్తా ఉన్నాడు రీడిజైనింగ్ పేరు మీద. లోక్ సభ మే రీడిజైనర్ సాబ్ బేటే తే, మేనే ఉన్సే ఆధే ఘంటే కా భాషణ కియా, ఉన్కో బతాయా రాఫాయల్ కే బారే మే దేశ్ కో బతాయియే, దామ్ కే బారే మే బతాయియే, అప్నే మిత్ర అనిల్ అంబానీ జీ కే బారే మే బతాయియే. 45,000 కరోడ్ రూపాయ కా కర్జా హై,
उसका उसके बारे में बताइए, कॉन्ट्रैक्ट उसको कैसे मिला, रीडिजाइन आपने कैसे किया, उसके बारे में बताइए। आंख में आंख मिला के मैंने भाषण की, कभी रीडिजाइनर ऊपर देखे, कभी साइड में देखे, कभी नीचे देखे, कभी उधर देखे। रीडिजाइनर आंख में आंख नहीं मिला सकता, क्योंकि रीडिजाइन का मतलब भ्रष्टाचार, करप्शन, चोरी। రీడిజైన్ అంటేనే అవినీతి, దుర్మార్గమైనటువంటి ఒక దోపిడీ. పార్లమెంట్ లో నేను 30 నిమిషాల పాటు ప్రసంగించాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లల్లో కళ్లు పెట్టి రఫెల్ డీల్ ఏంటి, ఈ రఫెల్ డీల్ 35,000 కోట్ల రూపాయల నష్టానికి ఉన్నటువంటి ఒక కంపెనీకి ఎట్లా కట్ల పెట్టిండ్రు అని చెప్పని ఆయన అడిగితే నా కళ్లల్లో కళ్లు పెట్టకుండా పైకి దూచిండు, కిందికి దూచిండు, దాటమేటకు పాల్పడ్డాడు. అచ్చా ఏ కోర్ బాత్ దేఖియే, जो भी उधर के रीडिजाइनर कहते हैं करते हैं, इधर के रीडिजाइनर उनको समर्थन देते हैं। उधर रीडिजाइनर नोटबंदी लागू करते हैं, इधर के रीडिजाइनर नोटबंदी का सपोर्ट करते हैं। अब देश में प्रधानमंत्री रीडिजाइन जैसे व्यक्ति नोट रद्द जैसे తెలంగాణలో రీడిజైన్ చేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఆ దుర్మార్గమైన నోట్ల రద్దుకు మద్దతు ఇస్తా ఉన్నాడు. उधर के रीडिजाइनर गब्बर सिंह टैक्स लागू करते हैं, यहां के रीडिजाइनर ताली लगाते हैं, ताली बजाते हैं, कहते भैया बहुत अच्छा बहुत अच्छा। देश मुख्यम प्रधानमंत्री गब्बर सिंह टैक्स बैठी मन अंदर इबंधे तेलंगाना मुख्यमंत्री चप्पल को राक्षस आनंदा बंदता उना। उधर के रीडिजाइनर पूरे देश में पुलिस राज लगा रहे हैं, यहां के रीडिजाइनर तेलंगाना में किसी को बात नहीं करने देते। దేశంలో ఉన్న ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి ఒక అందరిపైన కూడా ఆంక్షలు విధించి అణచివేత గురి చేస్తా ఉంటే తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఒక అణచివేత ధోరణికి పాల్పడతా ఉన్నాడు. ఉదర్ కే రీడిజైనర్ గరీబో సే పైసా చీన్తే హై, ఇదర్ కే రీడిజైనర్ భీ గరీబో సే పైసా చీన్తే హై. దేశంలో ప్రధానమంత్రి దేశ స్థాయిలో పేద ప్రజల భూములను పైసలు లాక్కుంటా ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల యొక్క పైసలను లాక్కుంటా ఉన్నాడు. आपको पहले केजी टू पीजी फ्री एजुकेशन मिलता था, गतंलो मीको केजी टू पीजी फ्री एजुकेशन लभिंचे परिस्थिति उंटुंडे तेलंगाणलो। हैदराबाद की जो स्कूल फीस है देश में सबसे ऊंची है। इवाला तेलंगाणा राष्ट्रम एर्पड़े तर्वाता हैदराबाद लो उन्नटुवंटि ओक स्कूल्ललो इष्टाराज्यंगा फीजुलु पेरिगिपोयि प्रजलु इब्बंदिकि गुरवुता उन्नारु। 400% इंक्रीज हुआ है स्कूल फीस में। ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపు 400% స్కూల్ ఫీజులు పెరిగిపోయి పిల్లలు ప్రజలు అందరూ కూడా ఇబ్బంది గురవుతా ఉన్నారు. జా భీ జాతే యా కిసానో సే జమీన్ చీనేంగే యా కమ్జోర్ లోగో కే జేబ్ మే హాత్ డాల్ కే పైసా నికాలేంగే. ఎక్కడ పోయినా కానీ పేద ప్రజల యొక్క డబ్బులు గుంజుకుంటా ఉన్నారు, పేద రైతుల యొక్క భూములను గుంజుకుంటా ఉన్నారు. సప్నో కి బడీ జరూర్ బాత్ కరేంగే, सपनों की बात करेंगे, दिन भर सपनों की बात करेंगे। ఒక్కసారి కలల గురించి మాట్లాడుకుందాం. दिन भर सपनों की बात करेंगे। కలల గురించి మాట్లాడుకుందాం, ఒక్కసారి కలల గురించి మాట్లాడుకుందాం. मगर अगर जनता अपनी सपनों अपने सपनों की बात करे तो जनता को डंडा मारेंगे। ప్రజలు ప్రజల యొక్క కలల గురించి మాట్లాడితే ప్రజలకు సంతోషం కలుగుతుంది. ఉదర్ జంతర్ మంతర్ పే బాత్ నీ కర్నే దేతే ఇదర్ ధర్నా చౌక్ ఖీచ్ లేతే లే జాతే. ప్రజల యొక్క ధర్నా చౌక్ ను ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇవాళ అణచివేత గురి చేస్తా ఉన్నారు. అబ్ ఆప్ ధర్నా చౌక్ పే ధర్నా నహీ కర్ సక్తే. ఇవాళ ధర్నా చౌక్ లో ధర్నా చేసి ప్రజాస్వామిక హక్కును కోల్పోయినా మనం ఇవాళ. ఔర్ ఆప్ పూరే దేశ్ మే దేఖియే, కహీ దళితో పే అత్యాచార్, कहीं माइनॉरिटीज को मारा जा रहा है, कहीं महिलाओं का रेप होता है। देशव्याप्त अनेक रकल अत्याचार प्रजल गुरता इवाला दलित महिला अनेक अत्याचार जरूता। उत्तर प्रदेश में महिलाओं का बलात्कार होता है, रेप होता है। उत्तर प्रदेश लो महिला बलात्कार जरिए नरेंद्र मोदी जी ने नारा दिया था, बेटी बचाओ बेटी पढ़ाओ।
मगर नारे में वो बताना भूल गए बेटी किससे बचाओ। नरेंद्र मोदी बेटी बचाओ बेटी पढ़ाओ ఆడపిల్లలను రక్షించండి ఆడపిల్లలను చదివించండి అని చెప్పినరు కానీ ఆ స్లోగన్ ఇచ్చేటప్పుడు ఎవరి నుండి రక్షించబడాలా ఈ మహిళలు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పలేదు। బీహార్ మే రేప్ హోతా హై బీజేపీ కా ఎమ్మెల్యే రేప్ కర్తా హై। బీహార్ లో రేప్ జరిగితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే రేపిస్ట్ గా కనబడతాడు। బీహార్ మే చోటీ బచ్చియో కా రేప్ హోతా హై आसपास बीजेपी का नेता घूम रहा है। बिहार लो चिन्ना चिन्ना पिल्लला रेपुलु जरुगुतुंटे आ परिसराल प्रांतालालो बीजेपी की संबंधिंचिन नायकुलु तिरुगाडुता उन्नारु। बेटी बचाओ बीजेपी के एमएलए से बेटी बचाओ। आड़ पिल्ललनु कापाडंडी कानी बीजेपी एमएलएलु नायकुल नुंडी कापाडंडी अनि चेप्पि नेनु कोरुता उन्नानु। दलितों को मारा जाता है, माइनॉरिटीज को मारा जाता है, आदिवासियों को मारा जाता है, महिलाओं पर बलात्कार होता है, रेप होता है और देश का प्रधानमंत्री एक शब्द नहीं कहता है, चुप बैठा रहता है। दलित अत्याचार महिला अत्याचार आदिवासी अत्याचार इन रकल अत्याचार जरूत भारत देश प्रधानमंत्री नरेंद्र मोदी मतलब तन मौना विना। मैं समझता हूं पार्लियामेंट में मेरे सवालों का जवाब नहीं दे सके, मैं समझता हूं भ्रष्टाचार किया है तो चुप रहना पड़ेगा, मगर प्रधानमंत्री को महिलाओं के बारे में, दलितों आदिवासियों और माइनॉरिटीज के बारे में तो बोलना चाहिए। నేను అర్థం చేసుకోగలుగుతాను పార్లమెంట్ లో నేను లేవనెత్తిన ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదు నాకు సరైన సమాధానం పార్లమెంట్ లో చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన మహిళలపైన ఆదివాసులపైన దళితులపైన అత్యాచారం జరుగుతుంటే మాత్రం ఒక ప్రధానమంత్రి హోదాలో మాట్లాడాలి కదా నోరు విప్పాలి కదా। హమ్ ఆప్సే జూటే వాయిదే నహీ కర్నే ఆయే హం। నేను మీకు అబద్ధపు వాగ్దానాలు చేయడానికి ఇక్కడికి రాలేదు। ఆప్నే తెలంగాణ కా సప్నా దేఖా తా ఉస్ సప్నే కో హమ్ పూరా కర్నే ఆయే హం। మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక కలను చూస్తున్నారు ఆ కలను సాకారం చేయడం కోసం నేను మీ ముందు ఇక్కడికి వచ్చాను। మేం మంటా హూ కి ఆప్కా బహుత్ బడా సప్నా హై ఔర్ ఉస్కో పూరా కర్నే మే సమయ లగేగా। మీది అతి పెద్ద స్వప్నం ఆ స్వప్నం సాకారం కావాలంటే కొంత సమయం అవసరం కావచ్చు। మగర్ దుఃఖ్ కి బాత్ హై కి పిచ్లే 4 సాల్ మే షురువాత్ హి నహీ హుయీ హై। దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే 4 సంవత్సరాల కాలంలో ఏ కలల కోసం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామో ఆ కలల పునాదులు కూడా ఇప్పటి వరకు మొదలు కాలేదు ఆ ప్రయత్నాలు ఏమీ ముందు పడలేదు। పూరా కా పూరా ఫైదా చీఫ్ మినిస్టర్ జీ కే పరివార్ కో జా రహా హై। మొత్తం 4 కోట్ల మంది యొక్క పోరాట ఫలితం ఒక కుటుంబానికి మాత్రమే ఈ రోజు దక్కుతా ఉంది। ఈ రోజు रीस्ट्रक्चरिंग का फायदा भ्रष्टाचार का फायदा एक परिवार को जा रहा है। प्रोजेक्ट रीडिजाइन लो अवनीति अन्नी कूडा ఒక కుటుంబానికి ఈ రోజు లాభం చేకూరుస్తా ఉన్నాయి। और तेलंगाना का युवा दुखी है, उसको भविष्य नहीं दिख रहा है। तेलंगाना యువకులు ఇవాళ దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే భవిష్యత్తు అంధకారంగా ఉంది కనబడట్లేదు। युवाओं को रोजगार की जरूरत है और कांग्रेस पार्टी ही देश के युवाओं को और तेलंगाना के युवाओं को रोजगार दिलवा सकती है। इवाला युवकुलंदरिकी कूडा उद्योगालु कावाल्सिन अवसरं उंदि। कांग्रेस पार्टी एट्टी परिस्थितुल्लो कूडा तेलंगाणा निरुद्योगुलंदरिकी कूडा उद्योग अवकाशालु कल्पिंचडंलो कृषि चेस्तुंदि। किसानों को सरकार की मदद की जरूरत है, रक्षा की जरूरत है। तेलंगाणालो उन्नटुवंटि रैतुलकु प्रभुत्वं नुंडि मद्दतु रक्षण मद्दतु कावाल्सिन अवसरं उंदि। मोदी जी ने कहा कि मैं एमएसपी बढ़ाऊंगा। मोदी जी गारु अन्नारु तेलंगाणा अधिकारंलोकि राकमुंदु नेनु कनीस मद्दतु धरनु पेंचुतानु अनि चेप्पि चेप्पडं जरिगिंदि। पूरे देश में उन्होंने 10,000 करोड़ रुपए एमएसपी बढ़ाई। 4 संवत्सरालु सागदीसिन तर्वात केवलं 10,000 कोट्ल रूपायलु मात्रमे मद्दतु धर पेंचि रैतुलकु अन्यायं चेसिंदु। हमने कर्नाटक के चुनाव से पहले कर्नाटक की जनता से, कर्नाटक के किसानों से कहा था
कि हम आपका कर्जा माफ करेंगे कर्नाटक ఎన్నికల సమయంలో కర్ణాటకలో ఉన్న ప్రజలందరికీ కూడా మేము రైతులకు వాగ్దానం చేసినాము మీ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారని చెప్పని వాగ్దానం చేశాను जैसे ही सरकार आई 31,000 करोड़ रुपए किसानों का कर्नाटक की सरकार ने कर्जा माफ किया ఇచ్చిన మాట ప్రకారంగా అధికారంలోకి రాగానే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం प्रधानमंत्री ने जितना पैसा किसानों को दिया पूरे हिंदुस्तान में उससे 3 गुना ज्यादा पैसा कांग्रेस की एक प्रदेश की सरकार ने दिया उन्होंने 10,000 करोड़ हमने 31,000 करोड़ शर्म आनी चाहिए प्रधानमंत्री को जब ये एमएसपी को सिर्फ 10,000 करोड़ रुपए बढ़ाते हैं प्रधानमंत्री की सिग्गुंडाला దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేవలం 10,000 కోట్ల రూపాయల మద్దతిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో మొత్తం 31,000 కోట్ల రూపాయలు అంటే 3 రెట్లు ఎక్కువ రైతులకు న్యాయం చేసినాము ఛోటే దుకాందార్ స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ కి రీడ్ కి హడ్డీ హై చిన్న చిన్న వ్యాపారస్తులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుపూస లాంటి వాళ్ళు प्रधानमंत्री जी ने इस रीढ़ की हड्डी को 2 जबरदस्त झटके मारे भारत देश प्रधानमंत्री तेलंगाना आर्थिक व्यवस्था అయినటువంటి చిన్న చిన్న వ్యాపారస్తుల వెన్నెముకను आर्थिक వ్యవస్థకు వెన్నెముకను ఇరగొట్టాడు पहला झटका नोटबंदी दूसरा झटका गब्बर सिंह टैक्स మొట్టమొదటి దెబ్బ నోట్ల రద్దు రెండవ దెబ్బ గబ్బర్ సింగ్ టాక్స్ मैं आपको स्टेज से बता रहा हूं कि जैसे ही 2019 में कांग्रेस पार्टी की सरकार आएगी और तेलंगाना के और हिंदुस्तान के छोटे दुकानदारों स्मॉल मीडियम बिजनेसेस आप सब सुन लो जैसे ही 2019 में कांग्रेस पार्टी की सरकार आएगी वैसे हम गब्बर सिंह टैक्स को बदल के जीएसटी आपको देंगे ये वेदिक నుండి నేను వాగ్దానం చేస్తా ఉన్నాను कांग्रेस ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిన్న చిన్న వ్యాపారస్తులకు చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళకు గబ్బర్ సింగ్ టాక్స్ ను సులువుతరంగా మార్చేసి గబ్బర్ సింగ్ టాక్స్ నుండి జీఎస్టీ మీకు అందిస్తాను 5 अलग अलग టాక్స్ నహీ హోంగే సిర్ఫ్ ఏక్ టాక్స్ హోగా ఔర్ జో చీజే గరీబ్ జనతా కమ్జోర్ లోగ్ ఇస్తమాల్ కర్తే హై ఉన్కో హమ్ జీఎస్టీ సే నికాల్ దేంగే 5 రకాల స్లాబ్లు ఉండవు జీఎస్టీ లో ఒకటే జీఎస్టీ ఉంటది ఇంకా కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందర్నీ కూడా జీఎస్టీ నుండి పక్కకు తప్పిస్తాం వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తాం దేఖియే హిందుస్తాన్ మే పైసే కి కోయి కమీ నహీ హై ఛోటా సా ఉదాహరణ దేతా హూ పూరే దేశ్ మే మహంగాయి హై నరేంద్ర మోదీ జీ మహంగాయి కి బాత్ కర్తే జాతే హై 2014 మే తేల్ కా దామ్ $140 प्रति बैरल था आज इंटरनेशनल मार्केट पे तेल का दाम उसका आधा हो गया $70 प्रति बैरल वो कपड़ो $140 अंतर्जातीय मार्केट लो ऑयल क्रूड ऑयल धर उंटे इवाला दी $70 लक मात्रम तगी पाइंदी आप मुझे छोटी सी बात समझाओ दुनिया में पेट्रोल के दाम डीजल के दाम गिरते जा रहे हैं बाकी देशों में दाम गिरते जा रहे हैं और हिंदुस्तान में पेट्रोल और डीजल के दाम बढ़ते जा रहे हैं అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు $140 నుండి $70లకు తగ్గినప్పటికీ కూడా భారతదేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి మన దేశంలో ఇట్లా ఉంటే భిన్న మిగతా దేశాలలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి మన దేశంలో పెరుగుతూ ఉన్నాయి आप अपने स्कूटर में मोटरसाइकिल में गाड़ी में पेट्रोल डालते हो आपके जेब से पैसा निकलता है और सीधा उस पैसे को नरेंद्र मोदी जी हिंदुस्तान के सबसे बड़े बिजनेसमैन 15-20 बिजनेसमैन के जेब में डाल देते हैं इवाला मनम मन मोटरसाइकिललो मन कारललो मन पेट्रोल పోసుకుంటుంటె ఆ పెట్రోల్ పోసుకోవడానికి కష్టపడి సంపాదించిన మన సొమ్మును ఖర్చు పెట్టి మనం పెట్రోల్ పోసుకుంటున్నాం ఇవాళ ఇష్టం వచ్చినట్టు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఆ సంబంత కూడా నరేంద్ర మోడీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ఆయిల్ కంపెనీ ఓనర్లకు కట్టబెడతా ఉన్నాడు ఆప్ దిన్ భర్ కామ్ కరో
आप देश को बनाने के लिए अपना खून पसीना दो और नरेंद्र मोदी जी आपका पैसा लेकर उन 25-30 लोगों को हर रोज देते हैं, चाहे वो नोटबंदी हो, चाहे वो गब्बर सिंह टैक्स हो, चाहे वो पेट्रोल के दाम हो। కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి మనం సంపాదించుకున్న సొమ్మును అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ ద్వారా కావచ్చు, నోట్ల రద్దు ద్వారా కావచ్చు, రకరకాల రీతుల్లో మనం సంపాదించిన కష్టపడే సొమ్మును ఇవాళ 20-25 మంది పెట్టుబడిదారులకు కట్టబెడతా ఉన్నాడు. చాయ్ ఓ రాఫాయల్ హో 1,00,000 కరోడ్ రూపాయ ఆప్కే జేబ్ మే సే నికాలా, ఉన్కే మిత్ర కే జేబ్ మే డాలా. రఫేల్ డీల్ ద్వారా కూడా 1,00,000 కోట్ల రూపాయలు మన కష్టపడి సంపాదించిన సొమ్మును తీసి ఇవాళ తన మిత్రుడికి కట్టబెడతా ఉన్నాడు. కహీ భీ మేరీ డిబేట్ కరానీ హో ప్రధానమంత్రి జీ సే, కహీ భీ కిసీ టైమ్ ఖడా కర్ దో ఉన్కో మేరే సామ్నే, బాత్ కర్తే రాఫాయల్ కే బారే మే, బాత్ కర్తే అనిల్ అంబానీ కే బారే మే, బాత్ కర్తే హే 1,600 కరోడ్ రూపాయ కే హవాయి జహాజ్ కే బారే మే. ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం. ప్రధానమంత్రి నా ఎదురుగా వచ్చి నిలబడి రఫేల్ డీల్ గురించి కాని 1,600 కోట్ల రూపాయలు పెట్టి ఒక విమానం కొనే పరిస్థితి కాని ఈ అనిల్ అంబానీ గాని వీటికి సంబంధించిన అంశం పైన చర్చకు సిద్ధమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నహీ ఖడే హో సక్తే మేరే సామ్నే, నా ముందు నిలబడలేడు. చప్పన్ ఇంచ్ కి ఛాతీ హే మగర్ రఫాయల్ కే మామలే మే ఏక్ శబ్ద్ నహీ కహ సక్తే. 56 ఇంచుల మనిషిని అని చెప్పి పొనగాడిని అని చెప్పుకుంటాడు గాని రఫేల్ డీల్ కు సంబంధించి మాత్రం ఒక మాట కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ మే కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగి తో ఆప్ సునియే, హమారా ఫోకస్ హోగా యువాఓ కో రోజ్గార్ దేనే కా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదలుగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇచ్చేది మా యొక్క సంకల్పం. కిసానోకి రక్ష కర్నే కా, రైతులను కాపాడటమే మా యొక్క సంకల్పం. और जो आपकी शिक्षा का सिस्टम है, स्वास्थ्य का सिस्टम है, उसको बदलने का हम चाहते हैं कि कम से कम पैसे में आप अपने बच्चों को कॉलेज और यूनिवर्सिटी भेजें और कम से कम पैसे में आप अपना इलाज कराएं. विद्या संस्करण गानी आरोग्य रंगंलो कानी अति तक्कुव खर्चुके ప్రజలందరికీ కూడా నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించేటువంటి రీతిలో ప్రభుత్వ విధానాలు తీర్చిదిద్దుతాం. और तेलंगाना के युवाओं से मैं कहना चाहता हूं, अगर आप अपना सपना पूरा करना चाहते हो तो आपको राजनीति में आना पड़ेगा, आपको कांग्रेस पार्टी में आना पड़ेगा, आपके लिए हम जगह बनाएंगे और आपको इस प्रदेश को चलाना पड़ेगा. నేను తెలంగాణలో ఉన్నటువంటి ఒక యువతి యువకులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మీ కలలు సాకారం కావాలంటే మీరు రాజకీయాలకు రావాలా, కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి నేను సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ ఆప్కి శక్తి హే, తెలంగాణ కి జనతా కి శక్తి హే, ఔర్ ఈ శక్తి కా ప్రయోగ్ ఇస్ ప్రదేశ్ కో ఆగే బడానే మే లగ్నా చాహియే. మీ యొక్క బలం, ఈ ప్రజల యొక్క బలం తెలంగాణ అభివృద్ధి కోసం తప్పనిసరిగా వినియోగించాలని కోరుతా ఉన్నాను. ఆజ్ ఆప్కి పూరి కి పూరి శక్తి ఏక్ పరివార్ చీన్ కే లే జా రహా హే. మీ శక్తిని మీ సంపదను అంతా కూడా ఇవాళ ఒక కుటుంబం దోపిడి గురి చేస్తా ఉంది, దోచుకుంటా ఉంది. దేశ్ में मोदी जी रीस्ट्रक्चरिंग कर रहे हैं और तेलंगाना में आपके चीफ मिनिस्टर. देश मोदी ఒక పక్కన దోపిడి గురి చేస్తా ఉంటే రాష్ట్రంలో చంద్రశేఖర్ కేస్ ముఖ్యమంత్రి కూడా అదే రకమైన దోపిడి చేస్తా ఉన్నాడు. कांग्रेस पार्टी के कार्यकर्ता से कहना चाहता हूं, आप दिन भर कांग्रेस पार्टी के लिए लड़ते हो, अपना खून पसीना देते हो. कांग्रेस पार्टी కార్యకర్తలందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా, రాత్రింబవళ్ళు మీరు పార్టీ కోసం ప్రజల కోసం మీరు కష్టపడతా ఉన్నారు. ఆప్ హమారీ విచార్ధార కో దేశ్ మే ఫైలాతే హో, మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. యహాన్ పే చునావ్ మే అచ్చి తరహ సున్ లీజియే, జైసే యే గుబారే ఉడ్ రహే హే ఊపర్ సే పారాషూట్ లేకర్ లోగ్ ఆతే హే, కోయి నహీ ఆయేగా. पैराशूट से किसी को टिकट नहीं मिलने वाला है. कांग्रेस का कार्यकर्ता लड़ेगा, कांग्रेस का कार्यकर्ता जो काम करेगा, कांग्रेस की विचारधारा का आदमी होगा, उसे कांग्रेस विधानसभा और लोकसभा में भेजेगी. కష్టపడ్డ వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో అది అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఉన్న వాళ్ళకు మాత్రమే అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఇస్తాము కానీ పారాచోట్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా స్థానం లేదు.
और तेलंगाना में कांग्रेस पार्टी की सरकार आएगी तो वो जनता की सरकार होगी, उसमें जनता की आवाज सुनाई देगी और उसमें कांग्रेस कार्यकर्ता की आवाज सुनाई देगी। తెలంగాణలో తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఆ వచ్చిన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కోసం ప్రజల కోసం ప్రజలచే నడపబడుతుంది। आप दूर दूर से आए, आपने अपना कीमती समय मुझे दिया, आपने मेरी बात इतने प्यार से सुनी।